నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేసిన ముఠాను అరెస్టు చేసినట్లు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ఆదివారం గుంటూరులోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన మేడకొండూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా విచారణ చేపట్టి నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం సౌత్ డీఎస్పీ జెర్సీ ప్రశాంతి ఈ కేసు వివరాలను వివరించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో రూమ్ అద్దెకు తీసుకుని ఈ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నట్లు చెప్పారు. ఈ ముఠా సభ్యులు ఏడుగురిని అరెస్టు చేసి 45 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసినట్లు తెలియజేశారు. ఈ పర్టిక్యులర్ కేసులో జస్ట్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనం మొత్తం నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐసి అని మనకి ఎక్కడ నుంచి ప్రింట్ అయ్యి వస్తుంది ఆ పాయింట్ లో కూడా మనం అరెస్ట్ చేసాము, ప్లస్ ఆ మెషినరీ కూడా మనము సీజ్ చేసాము. సో ఇందులో మనకి దాదాపు టోటల్ రికవరీ చూస్తే 45,05,000 ఫేక్ కరెన్సీ, అందులో 500 డినామినేషన్స్ లో 40,89,200 నోట్లు, 4,16,000. సో దాంతో పాటు మనకి పేపర్స్, ప్రింటర్స్ ప్లస్ లామినేటింగ్ మెషిన్స్ కూడా మనము సీజ్ చేసాము విత్ అరెస్ట్ ఆఫ్ టోటల్ 7 మెంబర్స్. ఈ 7 మెంబర్స్ లో ఒక జంగం శ్రీనివాసరావు, వాళ్ళ మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది 2013 లో ఫేక్ కరెన్సీ కేసు, ప్లస్ 2 కాన్స్పోర్ట్ ఫియస్టా అండ్ టొయోటా ఈటియోస్. సో జస్ట్ మన దొంగ నోట్లు కాకుండా వాళ్ళు తయారు చేయడానికి ఏం వాడుతున్నారు మెషిన్స్ ఆ ప్రొసీజర్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది.